కన్నడలో ప్రొనౌన్స్ గురించి తెలుసుకుందాం. కన్నడలో ప్రొనౌన్స్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చేసామండి, ప్రీవియస్ క్లాసెస్లో ప్రొనౌన్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. అవునా? అదేనండి, నేను, నువ్వు, అది, ఆమె, దాని యొక్క, దీని యొక్క, నేనే, మేమే, ఇలాంటివన్నీ కూడా మీరు కన్నడలో ఏమంటారో తెలుసుకున్నారు. అలానే వాటిని చిన్న చిన్న వాక్యాలలో ఎట్లా ఉపయోగించాలో కూడా తెలుసుకున్నారు. ఈ వీడియోలో కూడా మరికొన్ని వాక్యాలను ప్రొనౌన్స్తో ఉపయోగిస్తే ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఓకే, రండి. తెలుగు, కన్నడ. నన్ను పిలువు, నన్ను పిలువు. కన్నడకు వచ్చేసరికి నన్నన్ను కరే, నన్నన్ను కరే. నన్ను అంటే కన్నడలో ఏం చెప్పాను, నన్నన్ను అని చెప్పాను. పిలువు అంటే కరే. ఓకే, మమ్మల్ని పిలువు, మమ్మల్ని పిలువు. కన్నడకు వచ్చేసరికి నమ్మన్ను కరే, నమ్మన్ను కరే. మమ్మల్ని అంటే ఇక్కడ నమ్మన్ను. అతనిని పిలువు, అతన్ని పిలువు. కన్నడకు వచ్చేసరికి అతనిని అంటే ఆతన్నను, ఆతన్నను. పిలువు అంటే కరే. ఆతన్నను కరే అంటే అతనిని పిలువు అని అర్థం. ఆమెను పిలువు, ఆమెను పిలువు. మరి కన్నడలో ఆమెను అంటానికి ఏం చెప్పినమ్మా, ఆకెయన్ను, ఆకెయన్ను. మరి పిలువు అంటే కరే, కరే. ఆమెను పిలువు అంటే కన్నడలో ఆకేయన్ను కరే, ఆకేయన్ను కరే. దానిని పిలువు, దాన్ని పిలువు. కన్నడకు వచ్చేసరికి ఆవలన్ను కరే, ఆవలన్ను కరే. దానిని అంటే కన్నడలో ఆవలన్ను. పిలువు అంటే కన్నడలో కరే. వారిని పిలువు, వారిని పిలువు. మరి కన్నడలో చూడండి ఏం చెప్పాలో, ఆవనన్ను కరే, ఆవనన్ను కరే. నెక్స్ట్, నాకు ఇవ్వు, నాకు ఇవ్వు. కన్నడలో చూడండి ఏం చెప్పాలో, ననగే కొడు, ననగే కొడు. నాకు అంటే కన్నడలో ఏం చెప్పినమ్మా, ననగే, ననగే. నేర్చుకున్నాం కదా. ఇక ఇవ్వు అంటే కొడు, కొడు. మాకివ్వు, మాకు ఇవ్వు. కన్నడకు వచ్చేసరికి నమగే కొడు, నమగే కొడు. మాకు అంటే కన్నడలో నమగే, ఇవ్వు అంటే కన్నడలో కొడు. అతనికి ఇవ్వు, అతనికి ఇవ్వు. కన్నడకు వచ్చేసరికి ఆతనిగే కొడు, ఆతనిగే కొడు. ఇక్కడ అతనికి అంటే కన్నడకు వచ్చేసరికి ఆతనిగే. ఆమెకు ఇవ్వు, ఆమెకు ఇవ్వు. మరి కన్నడలో చూడండి ఏం చెప్తున్నాము, ఆమెకు అంటే కన్నడలో ఆకెగే, ఆకెగే. ఇవ్వు అంటే కొడు, ఆమెకు ఇవ్వు అంటే కన్నడలో ఆకెగే కొడు. దానికి ఇవ్వు, దానికి ఇవ్వు. కన్నడకు వచ్చేసరికి అవలిగే కొడు, అవలిగే కొడు. దానికి అంటే కన్నడలో అవలిగే, అవలిగే. వారికి ఇవ్వు, వారికి ఇవ్వు. మరి కన్నడలో చూడండి ఏం చెప్తాం, అవరిగే కొడు, అవరిగే కొడు. వారికి అంటే ఇక్కడ కన్నడకు వచ్చేసరికి అవరిగే, అవరిగే. ఇవ్వు అంటే కన్నడలో కొడు, కొడు. నెక్స్ట్, ఆ పని చేసింది నేనే, ఆ పని చేసింది నేనే. ఇప్పుడు ఈ వాక్యాన్ని కన్నడలో ఎట్లా చెప్పాలో చూడండి. ఆ కేలసమాడిదు నానే, ఆ కేలసమాడిదు నానే. చూడండి, ఆ పని చేసింది అంటే కన్నడకు వచ్చేసరికి ఆ కేలసమాడిదు, నేనే అంటే కన్నడలో నానే.
ఆ పని చేసింది నేనే అంటే కన్నడలో ఆ కేలసమాడిదు నానే. ఆ పని చేసింది మేమే. ఆ పని చేసింది అంటే కన్నడలో ఏం చెప్పాను? ఆ కేలసమాడిదు మేమే అంటే నావే. ఆ కేలసమాడిదు నావే అంటే కన్నడలో దాని అర్థం ఏంటి తెలుగులో? ఆ పని చేసింది మేమే. ఆ పని చేసింది నువ్వే. ఆ పని చేసింది నువ్వే. మరి కన్నడలో చూడండి ఏం చెప్తాము? ఆ కేలసమాడిదు నేనే. ఆ కేలసమాడిదు నేనే. ఆ పని చేసింది అంటే కన్నడలో ఆ కేలసమాడిదు. నువ్వే అంటే కన్నడలో నీనే. ఆ పని చేసింది అతనే. ఆ పని చేసింది అతనే. మరి కన్నడలో చూడండి, ఆ కేలసమాడిదు ఆతనే. ఆ కేలసమాడిదు ఆతనే. ఆ పని చేసింది ఆమె. ఆ పని చేసింది ఆమె. కన్నడలో చూడండి, ఆ కేలసమాడిదు ఆకెనే. ఆ కేలసమాడిదు ఆకెనే. ఆ పని చేసింది అదే. ఆ పని చేసింది అదే. మరి కన్నడలో చూడండి, ఆ కేలసమాడిదు అదే. ఆ కేలసమాడిదు అదే. ఆ పని చేసింది వారే. ఆ పని చేసింది వారే. మరి కన్నడలో చూడండి, ఆ కేలసమాడిదు అవరే. ఆ కేలసమాడిదు అవరే. ఓకే, చూసారు కదా మనం